నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడండి అని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం మరియు రైతు సంఘాలుగా నిరసన చేసి డిమాండ్ చేయడం జరిగింది. పుట్లూరు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు 24 గంటలు ప్రజల రోగాలకు అందుబాటులో ఉండాలని, స్థానికంగానే ఉండి వైద్యం చేయాలని, అదేవిధంగా మండలంలో కరోనా కష్టకాలంలో ప్రభుత్వం స్పందించి మండలంలో అన్ని హైస్కూళ్లను ఐసోలేషన్ సెంటర్లుగా చేసి కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి విటి రామాంజనేయులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ మండలం కార్యదర్శి సూరి, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు బాలగురయ్య, మండల కార్యదర్శి వెంకట చౌదరి పాల్గొన్నారు. ఎక్కడైతే హై స్కూల్ ఉన్నాయో అక్కడ ప్రతి హై స్కూల్లో కూడా ఒక ఐసోలేషన్ సెంటర్ సౌకర్యవంతంగా పెట్టి అక్కడ స్టాఫ్ నర్సులు కానీ లేదంటే ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు, ఆశా వర్కర్లు కూడా వారిలో అక్కడ బాధ్యతలు కేటాయించి డాక్టర్ గారు పై ఎత్తున సలహాలు సూచనలు చేసుకుంటే చిన్నపాటి సమస్యలు అంటే కరోనా సిమ్టమ్స్ తక్కువ ఉండే వాళ్లకు ఇక్కడ ఐసోలేషన్ సెంటర్ పెట్టి వారికి వైద్యం సదుపాయాలు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క డిమాండ్ను వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకుపోతామని డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా చెప్తున్నారు. ప్రభుత్వ దృష్టి తీసిపోయేది కాదు, ఈ సమస్య అంతా కూడా తెలుసు ప్రభుత్వానికి కూడా. వెంటనే దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆ యొక్క ఐసోలేషన్ సెంటర్ ప్రారంభిస్తే ప్రజలకు బాగు చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే ప్రజలను ఇలా గాలికి వదిలేస్తే మేము రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన చేయడం జరిగింది. అదే భాగంగా ఈరోజు చూస్తున్నాం కరోనా నేపథ్యంలో చాలామంది కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ హాస్పిటల్ అనేది ప్రజల కోసం, దానిని దృష్టి పెట్టుకోకుండా ప్రజల కోసం కాకుండా వాళ్ళు చేసే డ్యూటీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి కూడా మేము కూడా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీగా. దీన్ని లేని పక్షంలో ప్రజలకు వ్యతిరేకంగా వీళ్ళు ఎవరిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేకమైన పేద ప్రజలు ఉన్నారు, కూలికి పోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడి తెచ్చుకోలేని పరిస్థితి పేదలు ఉన్నారు. కానీ అదే ప్రభుత్వ హాస్పిటల్ని వచ్చి గదురుకొని ఇక్కడ ఉన్న మేడం కూడా సరిగ్గా చూడలేదు, దానికి కూడా మేము ఖండిస్తున్నాం. ఇది దీన్ని మాత్రం రిప్లై చేయకపోతే చాలాపై రాబోయే రోజుల్లో పెద్ద చోడ ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా ఐసోలేషన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, హై స్కూల్ ఉన్నాయో దాంట్లో కూడా పెట్టి ఆ ప్రజలకు కరోనా బాధ్యులకు కూడా వాళ్ళకు సరిపోయిన కల్పించాలని కూడా మేము కూడా కోరుతున్నాం. ఇది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిపిఎం పార్టీగా మేము ముందున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలను ఈరోజు గాలికి వదిలేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అంతేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకొని మీరు ఈరోజు వేసిన ఓట్లతో మీరు సీట్లో కూర్చోవడం కాదు, కానీ ఈ ప్రజలను మీరు గుర్తు పెట్టుకుని రేపు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం కూడా కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తే చాలా తీవ్రంగా రోడ్ల మీద పడిపోతున్నారు, ఎవరు ఎత్తిరిచే వాళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, గురవుతున్నారు. అదేవిధంగా కమిషన్ వేతన ఉపాధ్యాయ కూలీలకు కూడా 7500 ఇవ్వాలి. అదేవిధంగా పనిదినాలు కూడా ఎక్కువ రోజులు 200 రోజులు కూడా ఇవ్వాలి. అదేవిధంగా కమిషన్ వేతన 600 రూపాయలు ఇవ్వాలని కూడా హెచ్చరిక ఇస్తున్నాం వ్యవసాయ కార్మిక సంఘంగా. ఇది మేము అక్కడ ఉండి ఇక్కడ ఉండాలంటే చాలా నిర్లక్ష్యంగా రోగుల పట్ల మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ టైంగా మేము రెకమెండేషన్ ఇచ్చి ఇస్తున్నాము, తర్వాత కనుక ఇక్కడనే కనుక వైద్యుల పట్ల కనుక నిర్లక్ష్యం చేస్తే మీ పెద్ద ఎత్తున కూడా ఆ పిఎస్ గారు ఆందోళన చేస్తాం, అవసరం అయితే ఇక్కడ ఎంఆర్ఐ ఆఫీస్ దగ్గర కూడా ఆందోళన చేస్తాం. పోయినప్పుడు సార్ బ్రో హాస్పిటల్ కూడా ఏమైనా ఇబ్బంది పడిపోయినా కూడా ఫోన్ అనేది ఇంకోటి మండలంలో ఇప్పుడు హై స్కూల్ ఉన్నాయి కదా, ఐసోలేషన్ సెంటర్లుగా మార్చి అక్కడ ఎక్కడెక్కడ అంటే ఇక్కడ 10 గ్రామాలకు ఇప్పుడు నిన్న 2 రోజులు 1 రోజు అయింది దానికి ఉండే విషయము యాక్షన్ ప్లాన్ కలెక్టర్ గారు ఏమిస్తారో చూసుకొని ఆ గవర్నమెంట్ ఇచ్చిన జీవో మీద మనకి ఇక్కడ ఏదైనా ఇంప్లిమెంట్ చేసే ఆల్టర్నేటివ్ ఏందనేది టీం మండల టీం ఉన్నారు, తహసీల్దారు, ఎంపీడీఓ,
తర్వాత వైద్యాధికారి అందరూ కలిసి అది డిసైడ్ చేస్తారు. ఆ విషయంలో కాలంతో ఫాలో చేస్తారు. సమస్య ప్రతి హై స్కూల్ కూడా మార్చండి.